హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పెషల్ జిజెట్. ఈరోజు ఒక విశిష్ట అతిథి ఉన్నారు మనతో, సాయి పల్లవి. తను నటించినటువంటి గార్గి సినిమా జులై 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. తనతో మాట్లాడండి. హాయ్ అండి. హలో, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ బాగా చాలా మంచి అప్లై చేస్తుంది. థ్యాంక్ యూ. ఎలా ఫీల్ అవుతున్నారు ట్రైలర్? మీరు చూసారా? యా, బ్రహ్మాండం. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అండ్ యా క్యారీ అవుతుంది. గార్గి, గార్గి టైటిల్ మీనింగ్ ఏంటి? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? క్యారెక్టర్ పేరా? క్యారెక్టర్ పేరు గార్గి. డైరెక్టర్ ఒక 2-3 నేమ్స్ క్యారెక్టర్స్ మన ఫిల్మ్లో ఉన్నది మైథలాజికల్, అక్కడ ఉన్న పేరుని తీసుకొని ఇక్కడ ఈ పాత్రకి కొంచెం లేయర్స్ ఉంటాయి దానికి. సో దాన్ని బట్టి పెట్టారు. ఓకే, కథ విషయానికి వస్తే ట్రైలర్లో మాకు అనిపించింది ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ లాగా అనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ట్రైలర్లో చెప్పింది స్టోరీనా, లేకపోతే ఏదైనా డిఫరెంట్ ఉంది? ఇంకా ఉంది లోపల, బట్ ఐ థింక్ డ్రైవింగ్ ఫోర్స్ అనేది నాన్న కోసం ఉన్న ప్రేమ. అక్కడ నుంచి చాలా జరుగుతుంది. అది మాత్రం కాదు, దానికన్నా ఉంది. ఓకే, గార్గి ప్రొఫెషన్ వచ్చేసి టీచర్ ప్రొఫెషన్ చూపించారు. యాజ్ ఏ టీచర్గా మీరు ప్లే చేస్తున్నప్పుడు టీచర్ రోల్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారా, ఏమైనా హోంవర్క్ చేశారా ఈ క్యారెక్టర్ కోసం? స్టూడెంట్గా ఉన్నాను కదా చాలా రోజులుగా, టీచర్స్ పాపం ఎంత కష్టపడతారు చూసి చూసి ఏదో చేశాను. ఓకే, ఏమైనా ఛాలెంజింగ్ అనిపించిందా టీచర్ రోల్ చేయటము? నాట్ అట్ ఆల్. అది దానికోసం స్పెషల్గా ప్రిపేర్ అవ్వటము, గ్రూమింగ్ లేదు. అది ఫిల్మ్లో ఒక చిన్న భాగంగా అది ఉంటుంది, బట్ కథ అక్కడి నుంచి వేరే దారి తీసుకుంటుంది. ఓకే, ఈ గార్గిలో వచ్చేసి మెయిన్గా గౌతమ్ రామచంద్రన్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు, మీరు ఈ స్టోరీ మెయిన్ మీరే మీ మీదే ఉంటుంది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నేను స్క్రిప్ట్ చదివాను, దాని తర్వాత డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో అదే నాకు చాలా ఇష్టమైంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ మాత్రం ఒక చోట ట్రావెల్ చేస్తే కొంచెం సేపు తర్వాత మనకి ఏంటి ఇది ఎక్కడ జరుగుతుంది అని, బట్ ఇక్కడ ఒక ప్లే ఉంది, చాలా లైవ్స్ ఈ లోపల వస్తారు, తన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇది ఏదో మన పక్కింటి అమ్మాయికి ఒక సడన్గా ఒక ఏదో ఒక సంఘటన ఏదో ఒకటి జరిగిందంటే ఆ అమ్మాయి ఎక్కడ వెళ్తుంది, ఏం చేస్తుంది, ఎవరి దగ్గర హెల్ప్ అడుగుతుంది, అట్లా ఒక ఎమోషనల్ ఒక టర్మాయిల్లో ఉన్నప్పుడు ఎవరెవరు వస్తారు, ఏం చేస్తారు, ఇదన్నీ ఒక జర్నీలాగా వెళ్ళి. సో అదే కథ. ఓకే, ఇది రియల్ ఇన్సిడెంట్ ఏమైనా తీసుకున్నారా, లేకపోతే ఒరిజినల్ స్టోరీ డెవలప్మెంట్ చేసింది? ఇది బిల్ట్ ఆన్ చాలా, ఇప్పుడు మనం న్యూస్ చూసినప్పుడు చాలా డిస్టర్బింగ్ ఇన్సిడెంట్స్ అదని మనం చూస్తాము కదా, దాని ఒక బేస్ లేయర్గా పెట్టి దానిపైన రాసిన ఒక ఇమాజినేటివ్ ఒక సినారియోని. ఓకే, మిగతా క్యారెక్టర్ల విషయానికి వస్తే మీ ఫాదర్ క్యారెక్టర్ చేశారు, ఫాదర్ క్యారెక్టర్ చేసిన తనకు మీకు రిలేషన్ అని బిల్డ్ చేయడం అనేది ఎంతవరకు సక్సెస్ అయ్యారనుకుంటున్నారు? స్టోరీ చెప్పినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ తీస్తున్నప్పుడు మీకు ఆన్ స్క్రీన్ ఎలా అనిపించింది? ఈ ఫిల్మ్లో అన్ని ఫిల్మ్స్ నేను ఫాదర్ డాటర్ రోల్స్ ఎక్కడ చేశానో దానికన్నా ఇది కొంచెం వేరేలాగా ఉంటుంది. అక్కడ నేను ఐ థింక్ ఇంకా ఇది నేను చెప్పకూడదు, బట్ స్టిల్ ఇది ఆ మూవీస్ కన్నా ఇది ఒక ఫాదర్తో ఉన్న ప్రేమని వేరే విధంగా చూపిస్తున్నాము. ఓకే, ఈ ట్రైలర్లో చూస్తే సాయి పల్లవి గారు గార్గి క్యారెక్టరు న్యాయ పోరాటం చేసే ఒక టీచర్ క్యారెక్టర్లా కనిపిస్తుంది. న్యాయ పోరాటం చేస్తున్నారు, న్యాయ పోరాటం ఏ విధంగా, ఏ అంశాలపైన చేశారు న్యాయ పోరాటం సినిమాలో? ఇప్పుడు మీరు అక్కడ చూసుంటే ట్రైలర్లో అమ్మాయి తన నాన్నని విడిపించుకోవడం ఆ ప్రయత్నంలో వెళ్తుంది. అంతే, సవ్యంగా సాఫీగా సాగిన 20 ఇయర్స్ జీవితంలో ఒక నైట్కి జీవితం మారిపోయిందని చెప్పారు. ఆ ఇన్సిడెంట్లు ఆన్ స్క్రీన్ ఎలా ఉన్నాయి, అవి కన్విన్సింగ్గా ఉన్నాయంటారా? మీరు చూసారా ఫస్ట్ కాపీ? ఓ, నేను చూశాను, మూవీ చూశాను. ఎక్కడ ఎట్లా రాసిందో అట్లనే ఉంది. నేను ఎంత సంతోషంగా ఉన్నానో చదివినప్పుడు అట్లనే వచ్చింది. సో ఐఎమ్ హ్యాపీ. ఓకే, నేను చెప్పకూడదు, ఇది నేనే చెప్తే బాగుండదు. ఓకే, లాస్ట్ మంత్ తెలుగు ప్రేక్షకుల ముందు విరాట్ పర్వంతో వచ్చారు, ఈసారి గార్గితో వస్తున్నారు. అవును, బ్యాక్ అండ్ బ్యాక్ 1 మంత్ గ్యాప్ లో రావటం మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ కొంచెం నవ్వు అనిపించింది, అందరికి తెలుస్తుందా ఏంటో అని. అది వేరేదే, ఏబిఎన్కి అదే వైట్ డ్రెస్ వేసుకొని వచ్చేసా, అందుకే నాకు అది కూడా ఒక థాట్ వచ్చేసింది. బట్ ఐ థింక్ ఈ ఫిల్మ్ గార్గియే కావచ్చు ముందే రిలీజ్ అవ్వాలనుకున్నాను, బట్
విరాట పర్వం టీమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ పాస్ట్ 3 ఇయర్స్ కదా, ఇప్పుడు రావాలి ఇప్పుడు రావాలని. సో కొంచెం వెయిట్ చేసి ఇదే కరెక్ట్ టైం అనిపించింది మన ఫిల్మ్ రావడానికి. సో ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్ ఫర్ అస్ దిస్ గ్యాప్. నాకు దో 1 మంత్ అయింది అని అనుకుంటే కూడా ఐ థింక్ ఇదే నాకు చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే సడన్గా ఇక్కడ చూసి వెనెలాని మర్చిపోయి మళ్ళీ గార్గి వాళ్ళకి నచ్చిందంటే అది కూడా నాకు సంతోషం కదా. ఇంత చిన్న ఈ స్మాల్ స్పాన్లోనే వాళ్ళకి సాయి పల్లవిని మర్చి వెన్నెలాని మర్చి ఇక్కడ గార్గిని వాళ్ళు స్వీకరించుకున్నారంటే అదే పెద్ద విషయం కదా. సో ఇన్ అ వే లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఓకే, విరాట పర్వం రిజల్ట్ మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? కొన్ని ఫిల్మ్స్ మనకి షూట్ చేసే టైంలోనే ఒక సంతోషం, ఒక ఆనందం, ఒక ఫుల్ఫిల్మెంట్ లాగా ఇస్తుంది కదా. సో అది నాకు ఆల్రెడీ వచ్చింది షూట్ చేసే టైంలోనే. ఒక యాక్టర్గా నేను ఎంత వరకు అది ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను అది అన్ని ఫీచర్స్ ఆ ఫిల్మ్లో ఉంది. సో యాజ్ అన్ యాక్టర్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ నాకు అట్లా ఒక పాత్రం నాకు ఇచ్చారు, నేను చేయగలిగాను అని. బట్ ఇప్పుడు రిలీజ్ తర్వాత నాకు నేను అనుకున్నాను ఒక రిలీజ్ తర్వాత ఎట్లా ఉంటుంది సినిమాకి వస్తారు ఏంటో. బట్ చూసిన వాళ్ళందరూ వెనిలా క్యారెక్టర్ ఆ పాత్రలు కావచ్చు అది చూసి బయట వచ్చినప్పుడు చాలా బరువుగా అయిపోయింది, ఏంటి ఇలా ఒక సంఘటన అయింది అని. బట్ బికాజ్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ దట్ హ్యాపెండ్, వాళ్ళకి తెలిసింది ఒక ఇలా జరిగింది కావాలనే పాపం చంపలే పిల్లని. సో ఐఎమ్ హ్యాపీ విత్ ద లవ్ అండ్ అఫెక్షన్ ఐఎమ్ గెట్టింగ్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ ఫర్ ద ఫిల్మ్. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత ఐ థింక్ ఇంకా అది పెరిగింది ఆ ప్రేమ, లేదంటే చూసే విధానం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వెళ్ళి ఆంధ్ర కా బట్ దానికన్నా బయట హిందీలో తమిళ్ మలయాళం కన్నడ అక్కడ అందరూ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు ఐ థింక్ ప్రేమ ఇంకా చాలా వస్తుంది. సో ఐఎమ్ హ్యాపీ బట్ అది ఎంజాయ్ చేసే ముందు నేను ఇక్కడ ఇక్కడక్కడ వెళ్ళి ప్రమోట్ చేసి స్టార్ట్ చేశాను. సో యా, గార్గి విషయానికి వస్తే గార్గి తెలుగులో రాణా గారు ప్రజెన్స్ ఉంది, తమిళ్లో మని విక్రమ్ మని సూర్య గారు జ్యోతికి గారు ప్రజెన్స్, 2D ఎంటర్టైన్మెంట్స్, మలయాళంలో కూడా అలానే స్టార్స్ చేస్తున్నారు. ఈ స్టార్స్ అందరూ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఇది నా దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్లా ఒక కథ మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు విరాటపురం తీసుకుంటే అక్కడ అదొక పెద్ద క్యాన్వాస్ లాగా రాణాగారు కావచ్చు, లేదంటే ప్రియమణి గారు, నవీన్ చంద్ర గారు, నందితాదాస్ గారు అంతమంది ఉన్నారు కదా. సో అక్కడే మనకి ఒక బజ్ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఈ కథ ఇంత ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు ఈ ఫిల్మ్ చూసి సూర్య గారు లాంటి స్టార్స్ అన్నీ వచ్చి ఇది ఈ కథ నేను చెప్పాలనుకుంటాను, నా పేరుతో మీరు ఇది ప్రెసెంట్ చేయండి అని చెప్పినప్పుడే నాకు చాలా ఐ వాస్ స్పెల్ బౌండ్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ థింకింగ్ అదే మనకి కావాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఇంత రీచ్ ఉందంటే ఇప్పుడు ఇంకా పెద్దదిగా పెరిగింది కదా. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సూర్య గారు, రానా గారు, అండ్ ఐ థింక్ ఇన్ కన్నడ రక్షిత్ ఇస్ ప్రెసెంటింగ్ ద ఫిల్మ్ అండ్ సో అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఓకే, కొన్ని విన్నప్పుడు ఇప్పుడు మీరు మన లేడీస్ సూపర్ స్టార్ అని చెప్పేసి మీ తెర మీద విరాట పర్వంలో మీ నేమ్ ముందు వేశారు, అది చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అయ్యో ఎందుకండి ఇది పెట్టారు, ఇది మన టీం దగ్గర మాట్లాడండి అది అందుకే ఎలా అట్లనే ఫీల్ అయింది నాకు. యాక్చువల్లీ ఫస్ట్ షాక్, నేను ఏదో సరదాగా మనం మాట్లాడుకుంటాము కదా, అక్కడేదో జోక్ చేసేదో చేస్తున్నారని చూస్తే అక్కడ పెట్టారా, నాకు చాలా సిగ్గు వచ్చేసింది. అందుకే దాని తర్వాత నేను వాళ్ళకి చెప్పిన ఎందుకండి ఇలా చేస్తున్నారు అని. అది ప్రేమతో అందరూ పిలిచినప్పుడు అది ప్రాబ్లం లేదు, బట్ అక్కడ పెట్టినప్పుడు అది నాకు ఈ ప్రేమే చాలు అనిపిస్తుంది. ఓకే, మీరు రియల్గా పవర్ స్టార్ని ఎప్పుడు కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భాలు వచ్చినాయి? లేదు, ఇప్పటి వరకు లేదు. బట్ చిరంజీవి గారిని కలిసినట్టున్నారు? అవునండి, అవును, రెండుసార్లు ఐ థింక్ కలిసాను తన్ని. ఓకే, తెలుగులో చూసుకున్నట్టయితే ఇప్పుడున్న లీడింగ్ పవర్ స్టార్ కానీ మెగాస్టార్ కానీ డాన్స్లో బన్నీ కానీ ఎన్టీఆర్ కానీ, మీరు మెగాస్టార్తో చేస్తానంటే నాతో చేయలేదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు స్టేజ్ మీద, దాని తర్వాత మీ ఫీలింగ్ ఏంటి, మీ ఆడియన్స్ నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది
చిరంజీవి గారితో చేయలేదని చెప్పేసి నాకు ఆడియన్స్ గురించి అదన్నీ కట్ ఆఫ్ అయింది. నాకు చిరంజీవి గారే అట్లా చెప్పిన తర్వాత నాకు ఆ నిమిషం చాలా బ్లాంక్ అయిపోయాను. అయ్యో ఏంటి తను ఇలా మాట్లాడారు, బికాజ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. నాకు తెలిసిందంటే నేను ముందే చిరంజీవి గారి దగ్గర చెప్పి ఉంటాము. నేను ఐ వుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్ థింకింగ్ అయ్యో మనం చేయాలో ఏంటో. దట్స్ వై ఐ ఫోర్స్డ్ హిమ్ టు డాన్స్ విత్ మీ దట్ డే, సేయింగ్ ప్లీజ్ ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ అని స్టేజ్ పైన ఒక అట్లీస్ట్ రెండు స్టెప్ డాన్స్ చేసాము. సమన్ ఫెస్ స్టేచర్ నేను చిన్నప్పటి నుంచి చూసి పెరగాను కదా తన డాన్సెస్ అదన్నీ తన మూవీస్ అన్నీ. సో తన నోటి నుంచి అట్లా మాటలు లేదంటే ఆ బ్లెస్సింగ్స్ అని రాసరికి నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. బట్ తను జోక్ కోసమే చెప్పారు హే ఇది ఎందుకు చెప్పలేదు అని. సో ఆ నిమిషం కొంచెం స్టార్టిల్ అయ్యాను. దాని తర్వాత ఐ థింక్ ఐ వాజ్ హ్యాపీ దట్ సార్ ఫెల్ట్ దట్ వే అబౌట్ మీ. ఓకే ఓకే. ఈ ఇండస్ట్రీ రాకముందు చూసేవాళ్ళ తెలుగు సినిమాలన్నీ? అవునండి. అవును అవును. ఓకే. ఎవరు మీకు ఇష్టమైన హీరో తెలుగులో అప్పట్లో? అప్పట్లో నేను చిన్నప్పుడు నేను ఫస్ట్ ఐ థింక్ చూసిన తెలుగు సినిమా అన్నమయ్య. అన్నమయ్య కదా నాగార్జున గారు? ఎస్ అన్నమయ్య. అన్నమయ్య కదా. సో అదే నా ఫస్ట్ సినిమా తెలుగులో చూసి పెరిగాను. దాని తర్వాత వేరేంటి ఇంకా కొన్ని ఉన్నాయి బట్ పేరు తెలియదు. అండ్ ఇది ఉంది కదా మనకి డీ షో ఉంది కదా, అక్కడ పాటలన్నీ డాన్స్ చేయాలి, అది లిప్ సింక్ అవ్వాలి కదా. సో అన్ని పాటలు నాకు తెలుసు. ఐ థింక్ చిరంజీవి గారు రౌండ్ ఉంది తన పాట ఒక 5-6 పాట నాకు తెలుసు. సో అట్లా. ఇప్పుడు గార్గి విషయానికి వచ్చినట్టయితే గార్గి తమిళ్, మలయాళం, తెలుగు, హిందీ, సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలో రిలీజ్ అవుతుంది. హిందీ లేదు, మలయాళంలో లేదు, ఇది తమిళ్, తెలుగు అండ్ కన్నడలో వస్తుంది. మూడు లాంగ్వేజెస్లో వస్తుంది. ఓకే. నాలుగు ఇండస్ట్రీలు అయితే తిరుగుతున్నారు మీకు. మలయాళం ఆల్రెడీ సినిమాలు ఉన్నాయి, తెలుగులో ఉంది, తమిళ్ ఉంది. మీకు విచ్ ఇస్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఏం చెప్తారు? అది కష్టం కదా అండి. ఐ థింక్ జనాలు కూడా ఆర్ట్ ఫామ్ లాగే చూస్తున్నారు. ఆర్టిస్ట్ని కూడా వాళ్ళందరూ ఆ క్యారెక్టర్స్ని ఓన్ చేస్తున్నారు. సో అట్లా వాళ్ళు సెగ్రిగేట్ చేసి ఇది వేరే ఇంటి అమ్మాయి, వేరే ప్లేస్ అమ్మాయి లాగా వాళ్ళ అనుకో. దే డోంట్ థింక్ దట్ వే. అట్లా అయితే ఆర్టిస్ట్ ఎలా అలా ఆలోచిస్తాము? సో ఐ విల్ నెవర్ సే ఈ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ ఈ ప్లేస్ ఆ ప్లేస్ అని నేను చెప్పగలను. ఓకే. తెలుగు పీపుల్ అయితే తెలుగు అమ్మాయి అనుకుంటున్నారు. అవును, అంతే. నా ఇంట్లో కూడా అట్లనే చెప్తున్నారు. ఓకే. విరాట పర్వం సందర్భంలో ఏదో మీరు మామూలు క్యాజువల్గా మాట్లాడిన ఏదో సెన్సేషన్ అయిపోయినాయి, ఏ మాటలు సోషల్ మీడియాలో అట్లా సెన్సేషన్ అయిపోయినాయి, అట్లాంటివి వినిపించినప్పుడు మీరు ఎలా తీసుకుంటారు అసలు గాసిప్ వచ్చిన మనం? మీ మీద అయితే గాసిపులు రాలని తెలిసి అట్లాంటి గాసిపులు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు మీరు అసలు? ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు అది దీని ముందు రావట్లే. ఇది నేనేదో ఆలోచించి ఒక వేరేదో ఒక స్టాండ్ తీసుకుందాము అట్లా ఏం అనిపించట్లే నాకు. ఆ సమయం అట్లా ఒక క్వశ్చన్ అడిగేసరికి నాకు ఒక ఒపీనియన్ ఉంది కదా, అది నేను చెప్పిన. అది అట్లా ఆయిందంటే నేను అది కొత్త ఎక్స్పీరియన్స్, ఇదని ఓ ఇట్లీ ఉంటుందా అని అనుకొని సైలెంట్గా అయ్యాను, అంతే. ఓకే. మొన్న మీరు వేసిన పిల్లి కూడా ఏదో కోర్టు ఏదండి, మీరు వేసిన పిల్లి కూడా హైకోర్టు ఏదో డిస్మిస్ చేసినట్టుంది. అది అట్లా ఏం కాదు, అది వేరే ఒక విషయం. బట్ జనాలను చెప్పకూడదు. ఎవరికి కావాలో అది ఒక ఇది మాత్రం తీసుకుంటాము కదా ఆ స్టేట్మెంట్ నుంచి. యాక్చువల్ స్టేట్మెంట్ చదివితే అది వేరే ఒక విషయం. ఇది కాదు బట్ ఇదే వాళ్ళందరూ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను ఓకే ఎందుకు ఇది కరెక్ట్ చేయాలి? ఎందుకంటే ఎప్పుడు నేను ఏమైనా రూమర్ వచ్చిందంటే అది ఎలాగో పోతుంది. ఎందుకంటే ఒక్కొక్క విషయంకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లైఫ్ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి. సో ఏది నిజమో అది అట్లనే ఉంటుంది, ఏది అబద్ధమో అది పోతుంది, అంతే. సో ఇది కూడా అబద్ధమే, అది ఎప్పుడు పోతుందో అది ఆ టైం తీసుకొని పోవాలి. నేను హ్యాపీగానే ఉన్నా, నేను సేఫ్గా ఉన్నా, సంతోషంగా ఉన్నా. ఓకే. హీరోయిన్స్ అంటే కొన్ని సినిమాలు చేస్తారు, వాళ్ళకి వచ్చిన అవకాశాలు సినిమాలతో వాడేసుకుంటారు, వెళ్ళిపోతారు, తన వాళ్ళు చూసుకుంటారు. బట్ ఒక హీరోయిన్కి ఇంత ఫ్యాన్ బేస్ అనేది ఒకటి ఏర్పడటం అనేది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో లేదనుకుంటా. అది మీకు ఉంది, దానిపైన మీ రియాక్షన్ ఏంటి? ఫ్యాన్ బేస్ అనేది సపరేట్గా ఏర్పడుతుంది, అది నేను మాత్రం చేసేది కాదు అని అనుకుంటా. నాకు అట్లా పాత్రలు ఇచ్చారు డైరెక్టర్స్. నాకు ఐ థింక్
మీరు అట్లా కాంప్లిమెంట్ ఇస్తే నాకేం చెప్పాలని డెఫినెట్ గా తెలియదు. నేను ఇచ్చింది కాదు, బట్ జనరల్ గా జరుగుతుంది కదా, ఎక్కడికి వెళ్ళినా సాయి పల్లవి అని చెప్పేసి ఫ్యాన్స్ వాళ్ళ. ఐ థింక్ అది నేను చేసే క్యారెక్టర్స్ కూడా ఉండొచ్చు. లేదంటే ఏమైనా నా లోపల మంచిగా ఉందంటే అది నా మమ్మీని అడిగి నేను థ్యాంక్స్ చెప్పేశాను, బ్యాడ్గా ఉందంటే నేనే తీసుకుంటా. సో అంతే, అట్లా వాళ్ళు ఫీల్ అవుతున్నారంటే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఈ ప్రేమకి నేను మళ్ళీ ఏం ఇవ్వాలో నాకు తెలీదు. సో థ్యాంక్ యూ వే చెప్తాను. ఓకే, గార్గి తర్వాత ఏమైనా కమిటీ అయిన సినిమాలు ఎన్ని ఉన్నాయి, ఏంటి అప్కమింగ్ మూవీస్? ఈ ఇయర్ ఐ థింక్ నెక్స్ట్ ఈ ఫ్యూ మంత్స్లో నేను ఒక తమిళ్ ఫిల్మ్ చేస్తున్నాను, దాని తర్వాత అంతే. ఓకే, సాయి పల్లవి సినిమాలు తగ్గించింది పెళ్లి కోసమేనా అని చెప్పేసి ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అది మళ్ళీ ఇదే రూమర్ జరుగునే ఉండాలి. ఇంకా ఒక 5 ఇయర్స్ తర్వాత ఇంకా పెళ్లి కాలేదా అని అడుగుతారు. సో అది పర్లేదు, రూమర్ వెళ్తుందంటే వెళ్ళాలి. ఓకే, అది రూమర్ అంతే. రూమరే అండి, రూమరే. ఓకే, ఈ ఈ గార్గి విషయానికి వస్తే, గార్గి సినిమా విషయానికి వస్తే ఆడియన్స్ కి ఏ విషయంలో కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? ఆడియన్స్ కి ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఆడియన్స్ అందరూ బ్లాంక్గా వస్తేనే చాలు, ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు. అక్కడ వచ్చి ట్రైలర్ నచ్చిందా లోపల వెళ్ళి, బట్ మీరు ఒక 2 అవర్స్ ఎంటర్టైన్ అవుతారు. బయట వచ్చినప్పుడు హే టైం పోయింది, డబ్బు పోయింది అలా ఆలోచించరు, ఎందుకంటే ఇక్కడ ఎవరూ మీకు ఫీడ్ చేయరు. ద ఫిలిం ఇది ఇది కరెక్ట్, ఇది ఇది కాదు, ఇది ఇట్లా ఉంటుంది అని ఎవరూ ఫీడ్ చేయరు. లోపల వెళ్తే మీరు ఒక లైఫ్ని చూసి బయట వచ్చినప్పుడు మీరు యూ విల్ స్టార్ట్ థింకింగ్, ఆలోచన మీ లోపల షురు అయిపోతుంది. సో అదే, దట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఎందుకు ఈ మూవీ మనం చూస్ చేసాము అని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, ఇది ఈరోజు సాయి పల్లవితో చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.